హాయ్ ఫ్రెండ్స్ సో మీకోసం ఒక అద్భుతమైన నోటిఫికేషన్ జాబ్ చాలామంది కోరుకుంటూ ఉంటారు సో అర్జెంట్కి కావాలి మాకు చాలా అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి అలాంటి వాళ్ళకు నేను ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి అండి సో ప్రైవేట్ ఈ ఛానల్లో రాదు ప్రైవేట్ జాబ్స్ కోసం మనకు సెకండ్ ఛానల్ ఉంది అబ్దుల్లా ట్యాక్స్ అని సో అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గవర్నమెంట్ సంస్థలో అయితే మూడేళ్ల కాంటాక్ట్కు తీసుకుంటున్నారండి ఓకేనా సో మూడేళ్ళ కాంటాక్ట్ అని చెప్పినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఈ వీడియోని ఓకేనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు పిలుస్తారు వచ్చిన అప్లికేషన్స్ అందరినీ షార్ట్లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు కాల్ వచ్చిందంటే జాబ్ పక్క గ్యారంటీ అనమాట ఓకేనా సో కాబట్టి జాబ్ అర్జెంటుగా అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి ఆన్లైన్లో అప్లై చేయాలి ఆఫ్లైన్ పంచ అయితే లేదనమాట ఓకే మీకు ఏం ఖర్చు కాదు ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా అప్లికేషన్ పెట్టి నిద్రపోండి సో ఏంటి ఆ నోటిఫికేషన్ సో ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మీకు చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా జస్ట్ మీకు తమ్ముల్లో ఇంట్రోలో ఏం చెప్పానండి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే కాల్ వస్తుంది అని చెప్పి చెప్పించాను సో ఇక్కడ చూడండి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఓకే సో అందరినీ పిలవము ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ అని చెప్పి ఇచ్చారనమాట సో అంటే మీకు కానీ కాల్ వచ్చింది అంటే మీరైతే జాబ్ పక్కా పొందొచ్చు అనమాట నాకు తెలుసండి మీరు నోటిఫికేషన్లు మునిగిపోయారు లైక్ చేయడం మాత్రం మర్చిపోయారు లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా సో మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ నుంచి అయితే మనకు రావడం జరిగిందండి ఓకేనా ఇది ఒక ఇన్స్టిట్యూట్ అనమాట ఓకే సో ఇది మనకు చూడండి కేవలం పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ టెన్త్ స్టాండర్డ్ మీరు చూస్తున్నారు కదా సో ద ఇన్కంబినెంట్ షుడ్ హావ్ స్టడీ ప్రిఫరబుల్ అప్ టు స్టాండర్డ్ అండ్ బీన్ ఏబుల్ టు రీడ్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే అతను ఎవరైతే టెన్త్ స్టాండర్డ్ చదివి అప్లై చేసుకుంటాడో అతను కనీసం బేసిక్ ఇంగ్లీష్ చదవడము హిందీ చదవడం వస్తే సరిపోతుంది మనము టెన్త్ లెవెల్లో ఖచ్చితంగా హిందీ అలాగే ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మనం చదువుకొని ఉంటామన్నమాట ఓకేనా మాల్తీ సో మనం చదివి అనమాట ఖచ్చితంగా హిందీ ఇంగ్లీష్ చదవడం అయితే మనకు వచ్చి ఉంటుంది అది సరిపోతుందనమాట ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకేంటి అంటే ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు ప్రిఫరబుల్ అని చెప్పి ఏంటి త్రీ ఇయర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ సిమిలర్ కెపాసిటీ విల్ బి ప్రిఫరబుల్ ఓకేనా సో ప్రిఫరబుల్ అంతే టెన్త్ చదివి మీరు ఇంగ్లీష్ మరియు హిందీ చదవగలిగితే చాలు మీకు ఈ జాబ్ అయితే వస్తుంది ద ఇన్కమినట్ ఏజ్ షుడ్ బి నాట్ బి దెన్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరు ఓకే సో ఇక తర్వాత మనం చూసినట్లయితే రెమొనేషన్ టెన్యూర్ సో మనకి ఇక్కడ చూడండి బాగా గమనించండి మనకి ఇక్కడ ద అపాయింట్మెంట్ విల్ బి మేడ్ ప్యూర్లీ అండ్ త్రీ ఇయర్ కాంటాక్ట్ మూడేళ్ళ కాంటాక్ట్ తీసుకుంటున్నారండి ఈ ఉద్యోగాలను తర్వాత మనకేంటి అంటే పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో ఉంటుంది ఎందుకు ఇలా అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పన్నెండు వేలు అలా వస్తుంది ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెషర్స్ అయితే పదివేల రూపాయలు శాలరీ అయితే వస్తుంది అనమాట మనకు సో మనకు జాబ్ అర్జెంట్ కావాలి అంటే ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోండి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మనం అప్లై చేయాలి చివరి తారీఖు జూలై థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ టూ అనమాట సో మనము ఐఆర్ఎంఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి మనమైతే అప్లై చేసుకోవచ్చు మీకు కింద లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడి నుంచి అయితే అభ్యంతరంగా అయితే అప్లై చేయండి ఓకేనా సో ఇది మనకు నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టండి ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే అప్లికేషన్ పెట్టే ఫీజు లేదు ఎగ్జామ్ లేదు తర్వాత షార్ట్లిస్ట్ అయితే మనకి జాబ్ వచ్చేస్తుంది అనమాట ఓకే ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే